వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంతలేని అన్వేషణ. ఈరోజు ఈ వీడియో మీకు అప్పుడే తమ్నెల్లో చూస్తే తెలుస్తుంది, ఇట్స్ మై బర్త్డే. నాకు తెలుగులో చెప్తే బాగా అనిపిస్తుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు అంటారు కదా, మస్తు అనిపిస్తుంది. ఇది రోస్ట్ చేయడం అంటే పుట్టినరోజు జే జేలు అది అయితే మస్తు అనిపిస్తుంది అన్నమాట. అండ్ ఈరోజు మా నా డే ఎట్లయితుందో చూద్దాం. అసలు ఏమి ఎక్స్పెక్టేషన్స్ లేవు. నేనేందో ఊరినే 4 రోజులు అవుతుంది వీడియో పెట్టక అని చెప్పి ఈరోజు ఎట్లా నాకు కూడా కొంచెం ఏం జరిగినా కొంచెం మంచిగా అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ ఇట్లనే ఇప్పటికీ ఉంది ఆ వీడియో కంటెంట్ నాతో. ఆ రోజు కూడా ఇట్లనే మంచి ఒక డ్రెస్ వేసుకొని నా బర్త్డే లాగ్ అని చెప్పి స్టార్ట్ చేసిన. ఆ రోజంతా ఏం పెద్దగా జరగలే, ఆఫీస్ పోవడం రావడం అంతే జరిగింది. ఆ రోజంతా ఒక్క నిమిషం ఏమో లాగ్ ఉంటుంది, అది ఇప్పుడు వరకు నా మెమొరీగా పెట్టినా కానీ ఎక్కడా పోస్ట్ చేయలే. ఇది మాత్రం ఎట్లా జరిగినా పోస్ట్ చేస్తా. ఇట్స్ మై డే. కొంచెం 1 అవర్ బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడైతే నేను హెయిర్ స్టైల్ నా ఎట్లా రెడీ అయినానో చూపిస్తా. రెడీ అయిపోదాం. యాక్చువల్గా టైం అవుతుందన్నమాట, చాలా టైం అవుతుంది. 6కే లేదాం అనుకున్నా. అసలు ఈ మధ్య 6 అనడం చాలా లేడం లేదు, అసలుకే చాలా బద్ధకస్త్రాలను అయిపోయినా. అండ్ ఇప్పుడైతే రెడీ అయిపోదాం, మాయిశ్చరైజర్ రాసుకుంటానా. బర్త్డే అంటే పెద్ద ఎగ్జైటింగ్ ఏం లేదు, డైలీ నార్మల్ డే. బట్టలు కూడా కొనలే ఈసారి బర్త్డేకి నేను, అంత మంచి బర్త్డే అనమాట. యాక్చువల్గా ఈ మార్చ్ వస్తూనే నేను ఎగ్జైటెడ్ ఉంటాను అనమాట, ప్రతి ఇయర్ అంతే. నా బర్త్డే వస్తుందంటే నాకు చాలా ఇష్టం ఆ డే అయినా అంతా. కానీ ఏమైందంటే ఈసారి నిన్న గుర్తుకు చేసుకుంటానా, ఓకే రేపు నీ బర్త్డే, నువ్వు కొంచెం డీసెంట్ మంచి బట్టలు వేసుకోవాలి అన్నట్టు గుర్తు చేసుకున్నా. అందుకే ఇట్లా కొంచెం ఎప్పుడో ఆర్డర్ చేసుకోండేది. మీకు మళ్ళీ చూపిస్తా ఫ్రాక్ అనమాట, ఎప్పుడో ఆర్డర్ చేసుకోండేది. నిజంగా అంటే అప్పుడప్పుడు బట్టలు కూడా ఆర్డర్ చేసి పెట్టుకోవాలా, ఎందుకంటే నాలాంటి బద్ధకస్తులు ఉన్నారనుకోండి, మెయిన్ డేస్ కూడా మర్చిపోతాను నేను. అంటే పెద్ద ఎగ్జైటింగ్ ఏం లేదు అసలు, అంటే వయసు అయిపోతుంది పాటు. బర్త్డే ఎంజాయ్ చేసేది ఏం ఉండేలే, ఊరినే అట్లా బట్టలు వేసుకొని పోతామా. ఇప్పుడు స్కూల్లో అయితే చాక్లెట్లు ఇస్తా, మా నాన్నోళ్ళు వస్తుండే, నేను ఎప్పుడో హాస్టలే కాబట్టి మా నాన్నోళ్ళు వస్తుండే అనమాట. బట్టలు రాకుండా వాళ్ళ నెల ముందో 1.5 నెల ముందో నాకు బట్టలు చాక్లెట్స్ డబ్బులు మస్తు ఇస్తుండే. ఈ మధ్య మా నాన్న డబ్బులు కూడా ఇవ్వలే నాకు. ఈరోజు సంగతి ఇంకా విషయాలు చెప్తారే ఉన్నాగా. ఓకే, మొహం అంతా బాగానే చేసా. మధ్యకాలంలో ఇట్లా రెడీ అయ్యిండే చాలా తక్కువ, నేను చాలా అంటే చాలా తక్కువ. లిప్స్టిక్ వేస్తానా హైలైటర్ మాది. ఇట్లు ఎక్కువ లిప్స్టిక్ ఇక్కడ వేసినామనుకోండి ఎవరైనా తంతే ఎర్రగా అవుతాయి కదా ముక్కకి, ఇట్లా అట్లా కనిపిస్తుంది అన్నట. కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతాను. చాలాసేపు మాట్లాడుతున్నాను నేను, ఇట్లా కెమెరా పెట్టక 4 రోజులైంది. అందుకే ఈరోజు నా పుట్టినరోజు, ఈ సాంగ్ పుట్టినరోజు జే జేలు చిట్టివా ఏది ఎగరగడతారు ఇట్లాంటివన్నీ. అంటే కొన్ని నేను మంచిగా చేస్తాననిపే, ఇట్లా కొన్ని నా లోపల ఉండే ఫన్ బయటకు వస్తుంది, కాకుంటే ఓవర్ అనుకుంటారని చెప్పి ఎగరగొడతా. ఇట్లాంటివి చాలా ఎగరగొడతాను నేను. ఈసారి కూడా ఇది మీకు తెలుస్తుందో లేదో లేదు, నాకేం తెలియదు. ఇంకా అయిపోయింది మన రెడీ, ఇంతే లిప్స్టిక్ వేస్తా. నన్ను లిప్స్టిక్ లేకోకుండా పోతే బాగుండం. యాక్చువల్లీ నాతో ఒక మెరూన్ కలర్ లిప్స్టిక్ ఉంది, నాకు లిప్స్టిక్లు అంటే మస్తు పిచ్చి. ఇది కొన్ని ఏండ్ల నుంచి వాడతాను, ఎంత గలీజ్ అయిపోయింది చూడండి, ఇంత అయిపోయింది ఇట్లా. అసలు లేదు ఇంకా లిప్స్టిక్ దీంట్లో లేదు, అంటే నా అంత ఫేవరెట్ ఇది. మస్తు మస్తు బ్రైట్ కలర్ అన్నమాట, భలే ఉంటుంది. ఈవినింగ్ వరకు అట్లనే ఉంటుంది. ఇంకొక లిప్స్టిక్ కూడా ఉంది నాతో, ఈ లిప్స్టిక్ అని చెప్పినాం కదా, ఈ లిప్స్టిక్ అనమాట. నిజంగంటే ఇది కూడా అంతే, ఈ రెండు అయిపోగొట్టేసిన, ఈ రెండు మాత్రమే అయిపోగొట్టినా. ఇంకా మిగతా లిప్స్టిక్లు నాతో ఒక ఇన్నుంటాయి, ఒక 10-15 ఉట్లు ఉంటాయి. అవన్నీ అట్లనే కొంచెం వాడడం నచ్చలేదని పెట్టేయడం. నాకు డల్ కలర్లు ఉండాలి అన్నట్టు అనిపిస్తుంది ఫేస్కి. ఇదైతే ఆఫీస్కి మస్తు ఉంటుంది, డీసెంట్గా ఉంటుంది. లిప్స్టిక్ వేసినా అంత ఓవర్ ఉండదు అనమాట, అట్లుంటుంది. ఇది మాత్రం ఆఫీసులు వాడతాం మస్తు టైం, ఇదే డైలీ. అండ్ ఇది అప్పుడప్పుడు ఫంక్షన్స్కి వాడతా, బాగుంటుంది కలర్స్. ఎవరైనా నాకు నిజంగా అంటే ఈ కలర్ దొరికితే లింక్ పంపేయండి, కొంటా నేను. ఎందుకంటే మధ్య జనాలు ఏమైపోయినారంటే 2000 పెట్టి లిప్స్టిక్లు కొంటారా, కర్మరా. పెట్టి కొనలేను నేను,
చీపెస్ట్ 300 లిప్స్టిక్ అనుకుంటా. అట్లా మేము 300 పెట్టినానంటే కూడా మూతికి గుద్దుతుంది, కక్కుకుంటే 300 పెట్టచ్చు, కొంచెం బాగానే ఉంటాయి లిప్స్టిక్లు. అట్లా అదనమాట నా లిప్స్టిక్ గోల. నైస్ కదా, బాగుంది. అండ్ బై ది వే నాతో దండు ఉంది, అది వేసుకుందాం. ఈ చెర్రీస్ ఉన్నాయన్నమాట, యాక్చువల్ తినే చెర్రీస్ కాదు ఇవి, కమ్మలు. ఇవి పెట్టుకుందామా? కక్కుకుంటే మస్తు కాంట్రాక్స్ట్ కలర్ అవుతుంది కదా. హే బాగున్నాయి, బాగున్నాయా కదా, బాగాలే కదా. బటర్ఫ్లై బటర్ఫ్లై బాగుందా? ఇది ఇది నా చైన్, ఇది నా చైన్ ఇప్పుడు ఎప్పుడో కొనుక్కున్నా, బాగానే ఉంది. చాలు. ఏమవుతుందంటే ఈ ఆఫీస్లో ఇంకొక వియర్డ్ థింగ్స్ ఏం జరుగుతాయి, మంచి డ్రెస్ వేసుకొని పోతే రోజు ఐడి కార్డ్ వేసుకున్నా కానీ మనం చూసే వాళ్ళు ఉండాలనిపిస్తుంది. ఏ రోజు మనం ఐడి కార్డ్ వేసుకోలేదా మేడం ఇట్లా అంటాడు, ఎంతో మంచిగా అంటాడు. అయితే ఇట్లా నిలబడుకుంటాడు, ఇట్లా చేతులు రెండు ఇట్లా పెడతా, ఎక్స్క్యూజ్ మై మ్యామ్ కెన్ యూ ప్లీజ్ వేర్ ఐడి కార్డ్. ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా, బాగున్నాయిగా ఇవే సెట్ అయినాయి అనిపించింది నాకు. ఇంకా నేను మస్తు ట్రై చేసిన, కాకుంటే నాకేమనిపించలే. ఇంకా ఇంతే గైస్, రెడీ అయిపోయినాం. ఆఫీస్కి పోతూనే కేక్ కటింగ్ అయిందనమాట. 11:30 అరౌండ్ 12 అట్లా కేక్ కటింగ్ చేపించినారు మా టీమ్మేట్స్ అంతా. ఈ మధ్య నేను కొత్త టీముకు పోయినానమాట, అక్కడ మంచి ఫ్రెండ్స్ అయినారు నాకు, మంచిగా అనిపిస్తుంది కొత్త టీంలో. అంటే పాత టీం కూడా మంచిగానే ఉండే, కాకుంటే ఈ టీంలో మంచి బాగా నా వైబుకి సరిపోయే ఫ్రెండ్స్ ఉన్నారనమాట. వాళ్ళతో అయితే కేక్ కట్ చేపించిన తర్వాత లంచ్కి వచ్చేసినాం. నేను ఇంకా 1:30 అంతా లంచ్కి వచ్చినాం. లంచ్కి కూడా ఊతప్ప మా ఫ్రెండ్సే ఆర్డర్ చేసి తెచ్చినారు. యాక్చువల్గా అక్కడ మంచి కన్వర్జేషన్ జరిగింది, కేక్ వీళ్ళు కట్ చేపించాలని. అంటే నాకు 2 బ్యాచెస్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, టీమ్మేట్స్, తర్వాత నాకు పర్సనల్ ఫ్రెండ్స్ అట్లా ఉన్నారనమాట వేరే టీం వాళ్ళు కూడా. అక్కడ వీళ్ళతో కేక్ కటింగ్ ఉంది ఇప్పుడు. ఇంకా లంచ్ తిన్నాక కేక్ కట్ చేద్దాం, ముందే వద్దన్నట్టు మా వాళ్ళు ఏం చేసినారు, కేక్కి నువ్వు ఇక్కడ కాపలా ఉండు, మేము పోయి నీకు ఆర్డర్ చేసి తెస్తామని చెప్పి ఉతప్ప తెచ్చేసారనమాట. ఇంకా ఉతప్ప తింటా వాళ్ళతో కన్వర్జేషన్ స్టార్ట్ చేసిన, వాళ్ళు అడుగుతున్నారు నీ ప్లాన్స్ ఏమి అది ఇది అంటే, నేను అసలు ఓల్డ్ ఉమెన్ మాదిరి చెప్తారా, నాకు అసలు ఏం ప్లాన్స్ లేవు, ముసలోళ్ళు మాట్లాడినట్లు మాట్లాడతా అనమాట. అండ్ అది జరిగింది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. గివ్డో గివ్డో నాయిస్ ప్రయారిటీస్. ఈ కేక్ అయితే చాలా మస్తు నచ్చింది. యాక్చువల్గా మేము నిన్ననే మాట్లాడుకున్నామన్నమాట, ఇట్లాంటి బర్త్డే కేక్స్ ఇంత కట్ చేపిస్తే చాలు అని చెప్పేసి. అండ్ ఇక్కడ కేక్ అంతా మనమే తిన్నాం అనుకోద్దండి, యాక్చువల్గా వాళ్ళు పెట్టిన కెమెరాలో ఇంకా మేము రికార్డ్ చేసుకోలే అంతే. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ మీకు డ్రెస్ చూపిస్తానా, ఇది నా క్యూట్ డ్రెస్ నిజంగంటే చాలా బాగా అనిపించింది. నాకు డ్రెస్ అయితే చాలా మంది కాంప్లిమెంట్ చేసినారనమాట, డే అంతా మంచిగుంది డ్రెస్ బాగుంది అని చెప్పేసి. అండ్ నా షూ కూడా సెట్ అయింది, ఫొటోస్ పెడతాను చూడండి, ఫొటోస్ కూడా మస్తు దిగినా. అండ్ కొన్ని దిగినా కూడా బాగానే వచ్చినాయి, ఇక్కడ ఇక్కడైనా పెడతాను. అండ్ ఇక్కడ లాస్ట్కి ఇంకా నేను ఆఫీస్ నుంచి బయలుదేరి వచ్చేసిన ఇంకా 7:00 త్వరగా అంటే అదే అనమాట. ఇప్పుడు నాకు ఆఫీస్ నుంచి వచ్చేదారిలో పానీపూరి బాగుంటుంది అనమాట చాలా. అండ్ ఈ మధ్య మనం డైలీ కస్టమర్ అవ్వడం వల్ల మొన్న ఎప్పుడో డబ్బులు తక్కువ వచ్చింటే కూడా భయ ఇంత కాన్ఫిడెంట్గా ఇంత పెద్ద బెంగళూరులో వద్దులేండి మేడం మీరు ఎట్లా వచ్చారు కదా మళ్ళీ ఇస్తావులే అన్నట్టు వద్దు వద్దు అని చెప్పినాడు అనమాట. నాకు నిజంగా నవ్వు వచ్చింది, ఓ నేను ఇంత రెగ్యులర్ కస్టమర్ కాబట్టి మా అన్నకు మంచి నమ్మకం ఉంది మన పైన అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంకా పీజీకి బయలుదేరిపోయినామన్నమాట. ఇంకా పీజీకి ఒక 20-30 మినిట్స్ వాక్ ఉంటుంది, మెల్లంగా వస్తే 40 మినిట్స్ వస్తా అనమాట నేను. అండ్ చూస్తా అంత జనాలను చూస్తా వస్తా అంటే ఒక 30 మినిట్స్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా పీజీకి వచ్చిన తర్వాత యాక్చువల్ ప్లాన్స్ స్టార్ట్ అవుతాయి. నాకు ఇంకా ఫుల్ బిజీ డే అన్నట్టే ఉండింది ఈరోజు, ఫుల్ అంటే ఫుల్ వర్క్ కూడా ఉండే అనమాట, మస్తు మస్తు వర్క్ ఉండే. అసలు నాకైతే ఇప్పుడు యాక్చువల్ బర్త్డే స్టార్ట్ అవుతుంది, ఈ కార్పొరేట్ వాళ్ళు
దుమ్ము లేపుతారు అట్లనే. అసలుకి బర్త్డే అంటే కూడా అసలు కొంచెం కూడా కన్సర్న్ లేదు. స్కూల్లో అయితే బర్త్డే అంటే ఎన్ని కన్సర్న్లు ఉంటాయి, తిట్టరు అంటే స్పెషల్ అట్రాక్ అంటే కొంచెం స్పెషల్గా చూస్తారు కదా. ఇది ఏముండదు, ఏముండదు, జస్ట్ నామకే వస్తే చేస్తారు కొన్ని థింగ్స్. నిజంగా అంటే తు ప్రెజర్ ఉండే. ఈరోజు కూడా ఫుల్ వర్క్ ఉండే అనమాట. నేను అడపాదడప ఇంకా లంచ్ టైంలో మా వాళ్ళు కొంచెం కేక్ కట్ చేపించినారు. రెండు సార్లు కట్ చేసినాం ఈరోజుకి మనం కేకు. ఫస్ట్ అయితే మా టీమ్మేట్స్, తర్వాత మా ఫ్రెండ్స్ అట్లా కట్ చేసినాం. అండ్ నెక్స్ట్ అవి కూడా చాలా కొంచెం క్లిప్స్ తీసుకున్నా లంచ్ టైంలో మా ఫ్రెండ్స్తో. అండ్ కొంచెం దానికన్నా ముందు అంటే టీ బ్రేక్ ఉంటుంది కదా, దాంట్లో మా టీమ్మేట్స్ కట్ చేపించినారనమాట. అది సంగతి. అండ్ ఇప్పుడు నేను అస్సలు పొద్దున్న నుంచి టెంపుల్ కూడా పోలేదు. ఇప్పుడు అప్పుడే 8:30 అయింది రాత్రి. ఇప్పుడు 8:30 అవుతుంది. ఇప్పుడు కొంచెం మొహం కడుక్కొని డ్రెస్ చేంజ్ చేసుకొని, నాకైతే డ్రెస్ చేంజ్ చేసుకొని అవన్నీ చేస్తే టైం అయిపోతుంది అనిపిస్తుంది. అందుకే త్వరగా మొహం కడుక్కొని కొంచెం దేవుని దగ్గరకు పోయేసి వద్దాం. అసలు నేను బర్త్డే అప్పుడు పోదాంలే గుడికి అని చెప్పి 3 వారం నుంచి పోస్ట్ పోన్ చేస్తా ఉన్నా. అండ్ ఈరోజు పోదాం, సాంప్రదాయం అన్నట్టు గుడికి పోవడం. ఇంకా సాంప్రదాయాన్ని వదులుకోలేం కదా. అండ్ పోయేసి వద్దాం. అండ్ పోయి మంచిగా డిన్నర్ చేద్దాం, మంచిగా కొంచెం తిందాం. మా అమ్మ అయితే ఓల్డ్గా తిను ఇట్లాంటివన్నీ చెప్తారు. ఇంకా బర్త్డేలు అంటే ఇంట్లో కొంచెం స్పెషల్ ఉంటుంది కదా, అట్లనే జరుగుతుందేమో అనుకుంటారు. ఇది అసలు ఏముండదు. ఇంకా నేను ఇడు ఇప్పుడు ఏం తింటాను, ఉప్మా తినుకోకుంటే బెటర్ అనిపిస్తుంది. ఫస్ట్ అయితే గుడికి పోదాం, చెమట్లు కారిపోతున్నాయి. గుడికి అయితే వచ్చేసినాం, కానీ ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉన్నారు. అంటే నవగ్రహాలు ఉన్నాయి, తర్వాత మనం వినాయకుడితో నుంచి ఇంకా అందరూ ఉన్నారన్నమాట. శివుడు, పార్వతి, ఇంకా చాలాసేపు నేను గుళ్ళోనే కూర్చున్నా, మంచిగా అనిపించింది. జనాలు కూడా ఎక్కువ లేకోకుండే నాకు బాగా అనిపించింది అనమాట. చాలాసేపు కూర్చొని ఇంకా గుళ్ళో ఇంకా మనమైతే వచ్చేసినాం డిన్నర్కి. డిన్నర్కి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నా. నాకు మెను, నేను ఒక 15 మినిట్స్ మెను తిప్పేసిన, కాకుంటే లెస్ ఆప్షన్స్గా అనిపిస్తాయి నాకు. కాకుంటే నాకు ఇంక అప్పుడు అనిపించిండేది అంతే, ఇంకా దీనికి నా బెస్ట్ ఆప్షన్ ఉండదు అని చెప్పేసి ఇడ్లీ సాంబార్ వడ వడ అయితే మధ్యాహ్నంతో ఏం పాడో అసలు చల్లగా ఉండే. నాకు డిన్నర్ అస్సలు అనిపించలే, ఇంకా డిన్నర్ అసలు ఎక్కలేదు లేని. ఇంకా ఉన్న తినాలంటే ఫస్ట్ టైం ఇడ్లీలు ఇంకా డబ్బుల కోసం తిన్నాను అని కుక్కున్నాను నోట్లోకి. అండ్ నెక్స్ట్ అయితే డిన్నర్ తర్వాత నేను జ్యూస్ కూడా తాగినా, అది ఇంకా క్లిప్ తీయలే అంతే. ఈ వీడియో ఎట్లా అనిపించిందో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదంటే నా భక్తి చూడండి పొర్లిపోతుంది. అక్కడ కొనుక్కొని దొరికిందో లేదని అంతా పెట్టేసుకున్నా, అంటే కొంచెమే పెట్టుకున్నా, చూసుకోలే కాబట్టి అట్లయింది. అండ్ ఈ వీడియో అయితే ఇంతే, ఇంకా వచ్చేదే బాయ్, పీస్. ఓకే గైస్, బాయ్.